చిక్కపల్లి అంటేనే కబడ్డీ, కబడ్డీ అంటేనే ఎడపల్లి లక్ష్మణ్ గారు. మరి మీకు మరి లచ్చన్న గారి ఒక్కు కథ గాని, లచ్చన్న గారి వీడియోలు గమ్మత్ టీవీలో ఉంటాయి. మరి లచ్చన్న అభిమానులు, క్రీడాకారులు అందరు చూడాలని ఆశిస్తున్నాం. మరి మా ఒక్కు కథ మీకు నచ్చినట్టయితే మరి గమ్మత్ టీవీ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ మోర్ కామెంట్ పట్టండి. ఆడికి నాలుగు ఆవిడ దూరం మాట్లాడుకుంటున్నాను.
చారులే పుణ్యవంతుడేవో అయ్యో సొల్లు తోటి నిండు తాలి నా బల్లెము నిండగీత ఒడు పల్లయ్యే సొల్లు తోటి నిండు నా బాబు రాజ్యమేరుతున్నాడు పుట్టినప్పుడు అటువంటి చెయ్యవేట మార్గం వేయాలి ఏడాదికి ఒక్కసారి మరి మా నాయన ఏడాదికి ఒకసారి చెయ్యడ మార్కం వేసేస్తున్నాడు అడవి ఎంత శృంగారమో ఆకు ఎంత బంగారమో అడవి రెండవరిని చూసి వస్తున్నాయని నాయన్న నియమడున్న ఏడుగురు మంత్రుల నాయబడి పంపి ఇక్కడ అడవి లోపల
ఇల్లు అడవి లోపల మరి దయ్యాలు ఉంటాయి కావని భూతాలు ఉంటాయి కాకి కర్ర అనేది కరెంట పడి పిట్ట బిర్రు అనేది పిరికి చెంకలు ఉన్నది ఊకేడి పావులు కీకలు పెడుతున్నాయి మన విన్న పావులు మాట్లాడుతున్నాయి పెద్ద పుల్లకు జంగలి పేరు చెప్పున్నది ఈ జంగల్ లోపల ఆడవాళ్ళు ఉండటం ఏమి మరి ఆడవాళ్ళు దాన్ని కావులు పోతావా ఏమో చూడు నిజంగా పరికరించి చూడు కానుభూతలకు ఎరగకుండా కాళ్ళు దీనికెట్లుండే ఒక్కడైతే ముంగడికే రావట్లేదు ఇంకోటి కావట్లేదు ఇంకోటి కప్పింది సింగులు అది కూడా ముంగడికే ఉంటది అంతేనా ఇప్పుడు మీకు ఎవరు లేరు ఎవరు లేరు కానీ దీని గుణ గణములు చూడాలంటే మొదలు మరదలు అనిపిస్తా నోరుతో వింటనే బాగా అన్నారుకో దీన్ని ఇక్కడ లేడీస్ పెట్టిపిస్తా ఒకవేళ అన్నాను గిట్లన్నా అనుకో దీని గుణం గొప్పదని దీన్ని చేరదీసిన తల్లిదండ్రులు ఒప్పించి రాజ్యం లోపల దేశం లోపల ప్రజలందరిని ఒప్పించి దీని కళ్యాణం వేసుకుంటుందని మనసు లోపల అనుకోని ఓ పిల్ల నిన్ను చూస్తే నా మనసు అదో అదో అనిపిస్తున్నది నిన్ను చూస్తే నా పానం అంతా ఎటో ఎటో అవుతుంది తెలుసా హలో ఐ లవ్ యూ అందరూ ఇగో ఇది పువ్వు ఇది ఏ పువ్వు అంటే
పిచ్చుపు పాడసవుతాం పువ్వు అది ఇక పిచ్చి పువ్వు ఇస్తారు ప్రేమ గులాబీ పువ్వు ఇస్తారు గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిది అవుతుంది మళ్ళీ పువ్వు ఇస్తే మర్చిపోయినట్టు ఉంటుంది చావంతి పువ్వు ఇస్తారు చావంతి పువ్వు ఇస్తే వాసన అంటే వస్తుంది ఈ పిచ్చి పువ్వు ఇస్తారు ఎవరన్నా పిచ్చి పువ్వు ఇస్తేనే పిచ్చి పిచ్చిగా లవ్ చేసుకుంటుంది ఈ పువ్వు నేను ఎక్కడికైనా దొరకలేదని కొద్దిగా లోట పట్టుకొని దొడ్డుకోలే లోట పట్టుకొని దొడ్డికైనా కాదు తీసుకొచ్చింది పిచ్చి పువ్వు తీసుకో అది అది ఇచ్చి నాకు ఇస్తే మరిచి మరిచిత్రానికి వెనక పెట్టుకో ఎక్కడ పెట్టుకోవాలి జేబుల ఇది మళ్ళీ ఖరాబ్ అయిపోయింది నువ్వే తీసుకొని నీ జడలో పెట్టుకో ప్రియా నా మనసంతా నువ్వే వాళ్ళంతా కొవ్వే కొద్దిగా తక్కువ కాదా సత్యం అబ్బా నేను చూడక నేను ఉండలేను నా మనసంతా నువ్వే నా సఖి ఏడా చూసి నువ్వు అన్ని కొటేషన్ అటోలా కాదు అరవినారాయణ బాత్రూమ్ బాత్రూమ్ బాగుంటాయి పిల్ల ఒక్కసారి బావా అన్న మనసంత సంతోషం అవుతుంది కవి కళ్ళాన్ని మరిచిన కోకిల గానాన్ని మరిచిన నిన్ను నేను మరవలేను పిల్లో నేను ఎక్కడ పడితే అక్కడ మొత్తం బాత్రూమ్ లో పండుతుంది కుంకుమ రంగుల బంగారు
ఒప్పుకుంటే నా తల్లిదండ్రి రాజులు నొప్పించి ఎత్తుకుంటా అన్నాడు ఇంకా పిల్ల గారు కళ్యాణం వేసుకుంటాను వరకల్ల కప్పుడు చూడు అడవిల్ల సంగరారి ఓ అన్న నీ బంధు వంచరుడు అన్నానంగ కూడా బావాని ఎప్పుడు వస్తున్నావు మరి గానాడు చూడు అటువంటి ఇంటికి తీసుకుపోయి తల్లిని రాళ్ళు ఒప్పించి చేసుకుంటానంటే నీ తల్లి ఒప్పుకుంటే నీ తండ్రి ఒప్పుకుంటే కప్పుడు నేను కళ్యాణం వేసుకుంటాను అన్నది అడవిల్ల సంగరాన్ని ఎంబడి పెట్టుకోని పిల్లగాడు చూడు కాశీరాజు తల్లి విజయలక్ష్మి దేవి వేటికి తండ్రి విజయసేన మహారాజు వేటికోతున్నాని పోతున్నాడు మా పిల్లగాడు వయల్లి గుడుగుళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ మోర్ కామెంట్ ధన్యవాదాలు.